ఇరిగేషన్ అనేది అత్యంత కీలకమైన ప్రాధాన్యతమైనటువంటి శాఖగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. కాబట్టి ఏదైతే గత 5 సంవత్సరాల్లో అటు ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్లు కానీ చెరువులు కానీ కాలువలు కానీ డ్రైన్స్కి సంబంధించినటువంటి షట్టర్స్ కానీ రోప్స్ కానీ డోర్స్ కానీ కనీసం రిపేర్లు మాట అటుంచి గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితిలో ఏదైతే మొత్తం ఇరిగేషన్ వ్యవస్థ ఏదైతే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో నిర్వీర్యం అయిపోయిందో దాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అత్యవసరమైనటువంటి పనులు చేపట్టడానికి మరి ఏదైతే దగ్గర 2,327 పనుల నిమిత్తం 284 కోట్లు ఏదైతే నిధులు మంజూరు చేశారో మరి ఆ నిధులన్నింటినీ కూడా వెనువెంటనే అత్యవసర పనులు కాబట్టి ఇమ్మీడియట్లీ మరి టెండర్స్ని పిలిచి ఆ పనుల్ని పూర్తి చేయాలి యుద్ధ ప్రాతిపదికన అనేటువంటి ఆదేశాలు ఇవ్వడం కోసమే ఈరోజు ఏదైతే మా ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు అదేవిధంగా ఈఎన్సీ వెంకటేశ్వరరావు గారితో కలిసి ఈరోజు రాష్ట్రంలోనేటువంటి ఇరిగేషన్ శాఖ సిఈఎస్సీలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరితోటి కూడా మరి ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ తీసుకుని తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఇవన్నీ కూడా అత్యవసరమైన పనులు. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలన నిర్లక్ష్యం వల్ల మరి కొద్దిపాటి వర్షం పడినా కూడా ఆ గండ్లు పడేటువంటి పరిస్థితి, డీసిల్టింగ్ చేయకపోవడంతో పూడిక నిండిపోయినటువంటి పరిస్థితి, ఏదైతే షట్టర్స్ డోర్స్ మరి ఊడిపోయేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇమ్మీడియట్లీ ఒక షెడ్యూల్, టెండర్స్ని ఏ తేదీని మనం ఓపెన్ చేస్తున్నాం, ఏ తేదీన అగ్రిమెంట్ చేస్తున్నాం, ఏ తేదీ నుంచి పనులు మీరు చేపడుతూ ఉన్నారు, ఎన్ని రోజుల్లో ఆ పనులు కంప్లీట్ చేస్తారనేది మీరు ఒక షెడ్యూల్ని రూపొందించుకుని ఆ షెడ్యూల్ ప్రకారం వర్క్స్ని ఇమ్మీడియట్లీ కంప్లీట్ చేయాలని చెప్పేసి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఈరోజు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులకు ఇవ్వడం జరిగిందని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ యొక్క అత్యవసరమైనటువంటి పనులకు 284 కోట్లు నిధులు మంజూరు చేయడమే కాకుండా మరి ఏదైతే నిన్న జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే సమీక్ష ఏదైతే ఇరిగేషన్ శాఖకు సంబంధించి దానిలో కూడా ఈ మెయింటెనెన్స్ గురించి చర్చించినప్పుడు, ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో మెయింటెనెన్స్ లేక కాలువలు కానీ డ్రైన్స్ కానీ రిజర్వాయర్లు కానీ ట్యాంకులు కానీ, ఎందుకంటే ఇప్పుడు ఇంతటి వర్షపాతం ఉన్నప్పటికీ ఇంతటి వరద నీరు ఉన్నప్పటికీ కూడా సమృద్ధిగా మనం వినియోగించుకోవాలని అంటే గత 5 సంవత్సరాల పాలన పాపం మనల్ని వెంటాడుతుంది అని మరి చంద్రబాబు నాయుడు గారితో మరి అధికారుల సమీక్షలో ఆయన దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇరిగేషన్ వ్యవస్థను మెరుగుపరచాలి అనేటువంటి ఆయన ఆలోచనలో భాగంగా, ఎందుకంటే ఏదైతే సంవత్సరానికి మెయింటెనెన్స్ కింద ఎకరాల సాగుబడి ఏదైతే ఉందో దాన్ని లెక్కింపు చేస్తే 983 కోట్లు అక్షరాల, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క సాగునీరు పూర్తి స్థాయిలో అందించి మెయింటెనెన్స్ చేయాలని అంటే సంవత్సరానికి 983 కోట్ల రూపాయలు మరి నిర్వహణ వ్యయం కింద ఖర్చు పెట్టాలని లెక్కలు చెప్తున్నటువంటి స్థితిలో గత 5 సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్సీపీ ఎంత ఖర్చు పెట్టింది అని అంటే 275 కోట్ల రూపాయలు మాత్రమే. ఒక్కసారి రైతాంగం అంతా కూడా అర్థం చేసుకోవాలి, సంవత్సరానికి 983 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్కి కనీసం ఖర్చు పెట్టాలంటుంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలకి 275 కోట్లు. చూడండి ఎంత అన్యాయమో, నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా. ఈవేళ మళ్ళీ ఈవేళ రైతు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అందుకే వెనుకాడకుండా మళ్ళీ ఈ సంవత్సరం మెయింటెనెన్స్ కోసం 983 కోట్లు కూడా నిధులు మంజూరు చేసి మరి మెయింటెనెన్స్ చేద్దామని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చి మరి నిధుల కోసం ఆదేశాలు ఇచ్చారు, ప్రణాళికలు సిద్ధం చేయమని చెప్పారని అంటే ఈవేళ ఈ ప్రభుత్వం రైతుల పట్ల వ్యవసాయం పట్ల ఎంత ప్రాధాన్యతనిస్తుంది అనేది ఒక ఉదాహరణ. అదేవిధంగా ఏదైతే ఎత్తుపోతలకు సంబంధించి మరి చాలా నియోజకవర్గాల నుంచి కంప్లైంట్స్, గత 5 సంవత్సరాల పాలనలో ఏదైతే ఆ మోటార్స్ కానీ ఎత్తుపోతలు కానీ 1 రూపాయి మెయింటెనెన్స్కి ఇవ్వలేదు, మరమ్మతులకు ఇవ్వలేదు, ఆఖరికి కరెంటు బిల్లులు కూడా కట్టనటువంటి స్థితిలో ఈవేళ ఎత్తుపోతల పథకాలన్నీ కూడా మూలన పడ్డాయి.
తద్వారా 5,000 ఎకరాలు 10,000 ఎకరాలు 20,000 ఎకరాలు ఏదైతే దాన్ని ఆనుకుని ఉన్నాయో అన్నీ కూడా బీడు పడింది. హాలిడే ఇస్తున్నటువంటి పరిస్థితి అని ఏదైతే ఆ యొక్క నియోజకవర్గాల శాసనసభ్యులు ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నారో దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించి, ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల దగ్గర దగ్గర చూస్తే 467 లిఫ్ట్ స్కీములు మొత్తం మూతపడ్డాయి. 467 లిఫ్ట్ స్కీములు మూతపడద్దామంటే దగ్గర దగ్గర 290,000 ఎకరాల హైకోర్టు మొత్తం మరి క్రాప్ హాలిడే బీడు పడినటువంటి పరిస్థితి. అందుకే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇమ్మీడియట్లీ మళ్ళీ ఏదైతే టోటల్గా ఏదైతే 1047 లిఫ్ట్ స్కీములు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వాలి నీటిని ఆలోచనతో భాగంగా ఏవైతే ఉన్నాయో ఆ 1047 టోటల్ లిఫ్ట్ స్కీములన్నింటినీ కూడా మళ్ళీ మరమ్మతులు చేసుకుని నిర్వహణ చేసుకునేటువంటి విధంగా, తద్వారా 811,000 ఎకరాల ఆయకట్టుకు ఏదైతే సాగునీరు అందించగలుగుతామో దాన్ని దృష్టిలో పెట్టుకుని అవి మరి 10 సంవత్సరాల వరకు కూడా ఆ యొక్క లిఫ్ట్ స్కీమ్స్ని రిపేర్లు మెయింటెనెన్స్ కోసం మరి టెండర్లు పిలిచి ఆ ఏజెన్సీలకు ఇచ్చి ఆ ఆయకట్టుకు అంతా కూడా సాగునీరు అందించాలి అనేటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారో మరి అవి కూడా ఈరోజు ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్లో మరి అధికారులు కూడా విన్నవించి వాటి మీద కూడా రిపోర్ట్స్ని కూడా ఎక్కడెక్కడ ఏదైతే లిఫ్ట్ స్కీమ్స్ శిథిల వ్యవస్థకి చేరుకున్నాయో అవన్నీ కూడా ఎస్టిమేషన్లు తయారు చేసుకుని వాటిని కూడా పంపించమని కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అంటే ఈ రకంగా ఈవేళ ఈ రాష్ట్రం ఇన్ని కష్టాల్లో ఉన్న 14,00,000 కోట్ల అప్పు ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్నటువంటి స్థితిలో కూడా మరి గత 5 సంవత్సరాల పాలన పాపం మరి ఈవేళ వెంటాడుతున్నటువంటి స్థితిలో మళ్ళీ అవన్నీ గాల్లో పెట్టడానికి ఈరోజు మరి ఏదైతే 2,323 పనుల నిమిత్తం 284 కోట్లు అత్యవసర పనులుగా ఈవేళ నిధులు మంజూరు చేయడం కానీ ఏదైతే మరి దగ్గర దగ్గర ఏదైతే ఈ లిఫ్ట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మరి 1047 లిఫ్ట్ స్కీమ్స్కు మళ్ళీ పనిచేసేటువంటి విధంగా 811,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేటువంటి విధంగా ఆ లిఫ్ట్ స్కీమ్స్ రిపేర్లు మెయింటెనెన్స్ బాధ్యత తీసుకుందామనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇచ్చినటువంటి ఆదేశాలు కానీ, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కాలువలు డ్రైన్స్ ఈ రిజర్వాయర్స్ మెయింటెనెన్స్ చేయాలి అనేటువంటి విధంగా ఆ యొక్క దగ్గర దగ్గర సంవత్సరానికి 983 కోట్లు అవసరం అంటే ఎంత అవసరం ఉంటే అంత కూడా మనం 983 కోట్లు నిధులు ఇద్దామని ఈ రకంగా ఒక రైతు పక్షపాతిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి నిధులు మంజూరుకు కానీ మరి భవిష్యత్తులో ఒక భరోసా ఆ లిఫ్ట్ స్కీమ్స్ రైతులకు కానీ మెయింటెనెన్స్ లేక నష్టపోయిన రైతాంగానికి కానీ ఇవాళ ఒక భరోసా ఒక భద్రత నింపినందుకు చంద్రబాబు నాయుడు గారికి కూడా మీ ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా.